మన ధ్యానాంశము ద్రాక్ష తోటలో నాటబడినటువంటి అంజూరపు చెట్టు. లూకా సువార్త 13:6 చదివితే ఇక్కడ యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఈ ఉపమానంలో యేసు ప్రభువులు వారు 3 విషయములను స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు. మొదటిది, దేవుని యొక్క ఉద్దేశము మానవులమైనటువంటి మన పట్ల ఏమై ఉందంటే, ఆయన మన నుండి ఏమి ఎదురు చూస్తూ ఉన్నాడంటే, పండ్లను ఆయన వెతుకుతూ ఉన్నాడు. మన నుండి దేవుడు పండ్లను ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయము ఈ యొక్క ఉపమానములో యేసు ప్రభువుల వారు తెలియజేస్తూ ఉన్నారు. యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి అనేక ఉపమానాలలో ఈ యొక్క విషయం మనకు స్పష్టముగా అర్థమవుతుంది. మానవుని నుండి దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ఫలములను వెతుకుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఫలములను దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. విత్తనములను గుర్చినటువంటి ఉపమానములో, మంచి నేలను విత్తబడినటువంటి వారమై మనము 30, 60, 100 ఫలించాలన్నటువంటిది దేవుని ఉద్దేశమై ఉంది. దాని తర్వాత యేసు ప్రభువులు వారు పొలములోని గోధుమలను గురించి, గురుగులను గురించినటువంటి ఉపమానములో కూడా మానవులమైనటువంటి మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుట దేవుని ఉద్దేశమై ఉంది. అందుకే అక్కడ ఆ దాసులతో అంటూ ఉన్నాడు ఆ యజమానుడు, మీరు గురుగులను పెరికివేయవద్దు, ఎందుకంటే ఒకవేళ మీరు గురుగులను పెరుగుతూ ఉండగా గోధుమలను కూడా పెళ్ళగిస్తారేమో. అసలు గోధుమలను నేను ఏ ఉద్దేశముతో విత్తానంటే, అవి ఫలించాలి, అవి ఫలించినటువంటి తరువాత మనము ఆ యొక్క గురుగులను పెరికివేద్దాం. ఎందుకంటే నా ఉద్దేశము గోధుమల పట్ల అవి ఫలించాలని. ఒకవేళ మీరు గురుగులను పెరుగుతూ ఉండగా గోధుమలు కూడా పెరకబడితే నా ఉద్దేశము వాటి పట్ల నెరవేర్చబడదు. కాబట్టి గురుగులను పెరుగుట ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయము కాదు. లెట్ దెమ్ గ్రో అన్నాడు యేసు ప్రభువుల వారు. అవి ఎదుగనియండి, కలిసి ఎదుగనియండి, పరలేదు. అయితే గోధుమలు అన్నటువంటివి ఫలించాలి, అది నా ఉద్దేశం. దాని తర్వాత యేసు ప్రభువుల వారు మరొక ఉపమానం చెప్పారు. పరలోక రాజ్యం అన్నటువంటిది భూమిలో విత్తబడినటువంటి ఆవగింజను పోలి ఉంది. మన జీవితాలు కూడా ఆవగించవలే, అది భూమి మీద ఉన్నటువంటి అన్ని విత్తనముల కంటే చిన్నదైనప్పటికీ అది విత్తబడినటువంటి తర్వాత మొలచి ఎదిగి పెద్దదై కొమ్మలు వేసి ఏ విధముగా అయితే వృక్షమవుతుందో ఆ విధముగా మీ ఆత్మీయ జీవితములు అన్నటువంటివి కూడా మొలవాలి, ఎదగాలి, పెద్దవ్వాలి, కొమ్మలు వేసి మహావృక్షం అవ్వాలనని యేసు ప్రభువులు వారు తెలియజేస్తూ ఉంటున్నారు. అంటే ఆయన బోధలో మనకు స్పష్టముగా అర్థమవుతుంది, మన ఆత్మీయ జీవితంలో మనము ఫలించేటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ కూడా యేసు ప్రభువులు వారు చెప్తున్నటువంటి ఉపమానములో ఆ యొక్క అంజూరపు పండ్లను ఆయన వెతుకుతూ వస్తూ ఉన్నాడు. అది మన పట్ల దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అయితే ఆ ఉపమానంలో ఏమి జరిగిందో యేసు ప్రభువులు వారు తెలియజేస్తూ ఉన్నారు. 7 మనం చదువుదాం. గనుక అతడు, ఇదిగో 3 నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. ఆ యొక్క ద్రాక్ష తోట యజమానుడు మన పరలోకమందున్నటువంటి తండ్రి. ఆ ద్రాక్ష తోటమాలి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆ అంజూరపు చెట్టు నీవు, నేను.
పరలోకమందున్నటువంటి తండ్రి మనము ఆత్మ సంబంధమైనటువంటి ఫలములతో ఫలించాలని ఎదురు చూస్తూ ఉండగా, మనము ఫలించినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువుల వారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు ఏమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంటే, మనం ఏదో ఇహ సంబంధమైనటువంటి విషయాలలో మాత్రమే దీవించబడి ఆశీర్వదించబడాలని కాదు. యేసు ప్రభు ఆ తోటమాలి పరలోకమందున్నటువంటి ఆ యొక్క ద్రాక్ష తోట యజమానునికి ఏమని మొర్ర పెడుతూ ఉన్నాడంటే, ఓ తండ్రి, ఓ యజమానుడా, ఈ యొక్క అంజూరపు చెట్టు ఫలించున్నట్లు నీవు ఒక్క సంవత్సరము సమయాన్ని ఇవ్వు. మన పరలోకమందున్నటువంటి తండ్రి కూడా మన పట్ల ఎంత జాలి కనికరము కలిగినటువంటి దేవుడు అంటే, ఆయన ఒక్క సంవత్సరము చూచి ఆ చెట్టును నరికివేయమని చెప్పలేదు, లేకపోతే 2 సంవత్సరాలు చూసి ఆ చెట్టును నరికివేయమని చెప్పలేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఒక్క సంవత్సరము కాపు బాగా వస్తే ఇంకొక సంవత్సరము కాపు బాగా రాదు. ఈ సంవత్సరం మనకు మామిడి కాపు అన్నటువంటిది తక్కువ వచ్చింది, కాబట్టి వచ్చే సంవత్సరం ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క యజమానుడు ఒక్క సంవత్సరముతో దాన్ని నరికివేయమని చెప్పడం లేదు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన ఏ ఉద్దేశముతో ఆ ద్రాక్ష తోటలో ఆ యొక్క అంజూరపు చెట్టును నాటాడంటే, ఆ అంజూరపు చెట్టు ఫలించాలని, దాని పండ్లను ఆయన చూడాలని ఒక ఉద్దేశంతో నాటించాడు. 3 సంవత్సరాలు ఆయన చూశాడు, కానీ ఏమీ ఫలాలు కనిపించలేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇక ఈ చెట్టు ఎందుకు, దీనిని నరికివేద్దాం. ఒకవేళ ఈ చెట్టు ఇలానే ఉంటే భూమి వ్యర్థమైపోయేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పినప్పుడు ఆ యొక్క తోటమాలి అంటున్నాడు, ఇంకొక అవకాశం. దేవుడు ఎందుకు మన జీవితాలలో అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నాడో తెలుసా? మనము ఫలించాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. 2వదిగా ఈ యొక్క ఉపమానములో మనము ఫలించాలనే దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడు, అవకాశములు ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి అనేక ఉపమానాలలో కూడా ఇది మనకు అర్థమవుతుంది. ఎందుకు దేవుడు మానవులకు అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, ఎందుకు దేవుడు మానవునికి సమయం ఇస్తూ ఉన్నాడంటే, మనము ఫలించాలనే. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభువులు వారు ఒక ఉపమానం చెప్పారు. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటను గుత్తకిచ్చాడు. అక్కడ కూడా దేవుడు వారికి, ఆ కాపులకు, 3 అవకాశాలు ఇచ్చాడు. మొదటిసారి ఆయన పండ్ల కాలము సమీపించినప్పుడు ఆ ద్రాక్ష పండ్లను తీసుకొనుటకు తన దాసులను పంపించాడు, మొదటి అవకాశం. అయితే వారు ఏం చేశారు? ఒకనిని కొట్టారు, ఒకనిని చంపారు, రాళ్ళు రువ్వారు. 2వ అవకాశం ఇచ్చాడు. ద్రాక్ష చెట్లు ఫలించుటయే ఆయన ఉద్దేశము, కాబట్టి మరొకసారి అవకాశం ఇవ్వడానికి ఆయన వేరే దాసులను పంపించాడు. అయితే వారు వీరికి కూడా ఆ ప్రకారమే చేశారు. మనము ఫలించుటే ఆయన చిత్తము, కాబట్టి 3వసారి ఆయన తన కుమారుణ్ణి పంపించాడు. అయితే ఆ కుమారుణ్ణి కూడా వారు చంపేశారు. 3 అవకాశాలు, 3 సంవత్సరాలు ఆయన పండ్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మరొక ఉపమానాన్ని యేసు ప్రభువులు వారు చెప్పారు. పరలోక రాజ్యం అన్నటువంటిది తన కుమారునికి పెళ్ళి విందు చేసినటువంటి ఒక రాజుని పోలి ఉన్నది. ఆ యొక్క ఉపమానములో కూడా 3 అవకాశాలు దేవుడు మానవునికి ఇస్తూ ఉన్నాడు. మొదటిగా ఆ యొక్క పెళ్ళి విందు పిలుపును
వారికి అందించాడు. రెండవదిగా పిలువబడిన వారిని రప్పించుటకు దాసులను పంపాడు. అయితే వారు లక్ష్యము చేయలేదు. మూడవదిగా ఆయన ఆ దాసులను కాక పెళ్లి విందు అంతయు సిద్ధమైనటువంటి తర్వాత వేరే దాసులను పంపించాడు. అయితే అక్కడ వారు ఒకడు పొలమునకును మరి ఒకడు వర్తకమునకును వెళ్ళారు. మిగిలిన వారు ఆ దాసులను పట్టుకొని చంపేశారని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. ఆయన మూడు అవకాశాలు మనకు ఇస్తూ ఉన్నాడు. ఆయన మనకు సమయం ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము ఫలించాలన్నటువంటిదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఎందుకు మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నామో తెలుసా? ఎందుకు మన జీవితాలలో మనము దేవునికి నమ్మకముగా ఉండకపోయినా ఆయన నమ్మదగినటువంటి దేవునిగా ఉంటూ మనకు అవకాశాలు ఇస్తూ ఉన్నాడంటే, నీవు తెలుసుకుంటావేమో నీవు ఆత్మీయ జీవితంలో ఫలించాలని. ఎందుకు దేవుడు ఇహ సంబంధమైనటువంటి విషయాలలో నీకు ఇదివరకే సహాయం చేశాడో తెలుసా? నీవు ఆత్మీయంగా ఫలిస్తావేమో. ఎందుకంటే ఆయన ఉద్దేశము ఇహ సంబంధమైన విషయాలలో ఫలించుట కాదు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఫలించుట. ఒకవేళ మన జీవితాలు ఫలించకపోతే, మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించకపోతే, ఆ చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇక్కడ కూడా ఆ యొక్క ద్రాక్ష తోట యజమానుడు అంటూ ఉన్నాడు, ఎందుకు భూమి వ్యర్థమైపోవాలి, కాబట్టి ఆ యొక్క అంజూరపు చెట్టును నరికివేయమంటే మన ప్రభువు అయినటువంటి యేసు ప్రభువు మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి. ప్రభువా, దేవా, ఇంకొక అవకాశమే చూడండి. దాని తర్వాత ఆ యొక్క తోట మాలి ఏమంటున్నాడంటే 8వ వచనం, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. 9వ వచనం, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. మొదటిది ఏంటిదంటే, మన నుండి ఫలములను దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. రెండవదిగా, మనము ఫలించున్నట్లుగా ఆయన మనకు అవకాశాన్ని సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మూడవదిగా, మనము ఫలించున్నట్లు మనము దేవునికి అవకాశము సమయము ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ యొక్క అంజూరపు చెట్టు ఎందుకు ఫలించలేదో తెలుసా? భూమి చెడ్డదైనందుకు ఆ అంజూరపు చెట్టు ఫలించలేని స్థితిలో లేదు. ఆ నేల మంచి నేల, ఆ యొక్క భూమి ఎంతో సారవంతమైనటువంటి భూమి. ఆ యొక్క భూమిలో విత్తబడినటువంటి ద్రాక్ష చెట్లు ఫలిస్తూ ఉన్నాయి. అయితే అంజూరపు చెట్టు ఫలించని స్థితి ఎందుకంటే, ఆ చెట్టు తనంతట తానే ఫలించాలనుకుంటోంది. ప్రియ సంఘమా, మనము దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసమును లేకుండా, దేవునితో వ్యక్తిగతమైనటువంటి సమయాన్ని ఒక విశ్వాసి గడపకుండా తనంతట తాను ఫలించలేడు అన్నటువంటి విషయాన్ని యేసు ప్రభువుల వారు చాలా స్పష్టముగా తేల్చి చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన అంటూ ఉన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. తీగ అన్నటువంటిది తనంతట తాను ఎలాగూ ఫలించదో అలాగే ఒక విశ్వాసి దేవునితో యేసుక్రీస్తు ద్వారా సహవాసమును కలిగి ఉండకపోతే ఆ యొక్క విశ్వాసి ఫలించలేడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. చాలామంది క్రైస్తవులు అన్నటువంటి వారు పండ్లు ఇవ్వలేనటువంటి ఇలాంటి అంజూరపు చెట్టును పోలి ఉన్నారు. దేవుడు అనేక సంవత్సరములుగా వారి నుండి పండ్లను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నరికివేయమని చెప్పినప్పటికీ, గొడ్డలి ఆ యొక్క చెట్ల వేరున ఉంచబడి ఉన్నప్పటికీ,
ఆ తోటమాలి అయినటువంటి యేసు ప్రభువుల వారు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ఇంకొంత సమయం, ఇంకొక సంవత్సరం, ఇంకొక అవకాశం, ఇప్పటికైనా వారు ఆత్మీయ జీవితంలో ఫలిస్తారేమో. ఎందుకంటే నీ ఉద్దేశము వారు ఆత్మీయ జీవితంలో ఫలించుటే కదా. ఆ యొక్క తోటమాలి రెండు విషయాలు చేస్తానని ఆ తోట యజమానునితో చెబుతూ ఉన్నాడు. ప్రియ సంఘమా, ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఫలించినటువంటి ఆ యొక్క అంజూరపు చెట్టు వలె ఉంటే దేవుడు ఈ రెండింటిని నీ జీవితంలో చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మొదటిది, ఆయన ఆ చెట్టు చుట్టూ నేను త్రవ్వుతానంటూ ఉన్నాడు. మనము దేవునికి అవకాశం ఇద్దామా? ఆ త్రవ్వుట అన్నటువంటిది మన హృదయానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఆ యొక్క తోటమాలి ఏమి చేయాలనుకుంటూ ఉన్నాడంటే మన హృదయములో ఆ యొక్క ఎరువు అనగా దేవుని వాక్యాన్ని వేయాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అసలు ఆ యొక్క అంజూరపు చెట్టు ఫలించక పోవుటకు కారణం ఏంటంటే ఆ యొక్క అంజూరపు చెట్టు పైకి చక్కగా కనిపిస్తూ ఉంది, అయితే ఎందుకు పండ్లు లేవంటే ఆ యొక్క అంజూరపు చెట్టులో ఆ యొక్క అంజూరపు చెట్ల వేర్లకు పురుగు పట్టింది. ఎందుకు క్రైస్తవులు అనుకునేటువంటి వారు కూడా ఆత్మీయ జీవితంలో ఫలించలేకపోతున్నారంటే, ద్రాక్ష తోటలో ఫలించినటువంటి ఆ భూమిలో విత్తబడిన వారైనప్పటికీ ఎందుకు అనేక మంది క్రైస్తవులు అన్నటువంటి వారు ఆత్మీయ జీవితంలో ఫలించలేకపోతున్నారంటే వారి యొక్క చెట్ల వేరుకు పాపం అన్నటువంటి పురుగు పట్టింది. కాబట్టే ఆ యొక్క చెట్టులో ఫలాలు లేవు. అయితే ఆ యొక్క అంజూరపు చెట్టు ఇంతవరకు ఆ తోటమాలికి అవకాశం ఇవ్వలేదు. దేవుడు కూడా మానవుని జీవితంలో ఆయన ఎలా సహాయం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడంటే ఆయన వాక్యాన్ని మన హృదయములో వేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే చాలామంది విశ్వాసులు ఇష్టపడలేదు. ఆ అంజూరపు చెట్టు తాను చుట్టూ త్రవ్వించుకొనుటకు ఇష్టపడలేదు. అయితే దేవుడు త్రవ్వి అక్కడ ఎరువు వేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ ఎరువు పైన వేస్తే ప్రతిఫలము లేదు, చెట్టుకు కొడితే ప్రతిఫలము లేదు. ఎందుకంటే ఆ యొక్క చెట్టులో ఉన్నటువంటి సమస్య ఏంటంటే పైన పురుగు పట్టలేదు. క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వారు పైకి భక్తులే, పైకి మంచివారిగానే కనిపిస్తారు, అయితే వారి హృదయ అంతరంగము చెడిపోయింది. అందుకే వారి ఆత్మీయ జీవితాలలో ఫలించడం లేదు. ఎందుకు ఆ తోటమాలి పైన ఆ యొక్క మందు చల్లడం లేదంటే, లేకపోతే ఎందుకు ఎరువు అన్నటువంటిది ఆ చెట్టు చుట్టూ త్రవ్వకుండా వేయడం లేదంటే ఆ తోటమాలికి తెలుసు ఆ యొక్క ఎరువు ఎక్కడ వేయబడాలంటే ఆ చెట్టుకు ఎక్కడైతే ఏ వేర్లకైతే పురుగు పట్టిందో ఆ చెట్ల వేర్లకు వెళ్ళి ఆ ఎరువు తగిలితే ఆ యొక్క పురుగు చనిపోతుంది. కాబట్టి ఆ యొక్క అంజూరపు చెట్టు ఫలాన్ని ఇస్తుంది. మన జీవితంలో కూడా ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం? ఎందుకు ప్రార్థన పైన ఆసక్తి లేదు? ఎందుకు దేవుని వాక్యాన్ని చదవాలంటే ఇష్టం పుట్టడం లేదు? ఎందుకు దేవుని మందిరానికి రావాలంటే మనలో ఆ యొక్క కోరిక కలగడం లేదంటే నీ హృదయ అంతరంగములో పాపము ఉంది. కాబట్టే ఆత్మ సంబంధమైన జీవితములో నీవు ఫలించడం లేదు. మనం ఎన్ని కారణాలన్నా చెప్పచ్చు, నాకు టైం లేదు కాబట్టి బైబిల్ చదవలేకపోతున్నాను, లేకపోతే వారు వచ్చారు వీరొచ్చారు కాబట్టి ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, లేకపోతే ఇంకేదో జరిగింది కాబట్టి దేవుని మందిరానికి రాలేకపోతున్నానని మనం ఎన్ని కారణాలు చెప్పినా నీ జీవితంలో ఆత్మ సంబంధముగా నీవు ఎందుకు ఫలించుట లేదంటే నీవు ఎక్కడో పాపములో చిక్కుకొని ఉన్నావు. నీ యొక్క అంజూరపు చెట్ల వేర్లకు పాపం అన్నటువంటి పురుగు పట్టింది. కాబట్టి నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుట లేదు. అయితే నీవు దేవునికి అవకాశం ఇస్తే, ఆ తోటమాలి అయినటువంటి యేసు ప్రభువుకి అవకాశం ఇస్తే ఆయన త్రవ్వాలనుకుంటూ ఉన్నాడు. ఆయన నీ హృదయములో ఎరువు వేయాలనుకుంటూ ఉన్నాడు.
దేవుని వాక్యము మానవుని హృదయములోనికి వెళ్ళాలి. హల్లెలూయా. అయితే చాలాసార్లు మనము మన యొక్క హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకునే దానికంటే కూడా మనము పై పైన దేవుని వాక్యాన్ని ఉంచుకుంటాం కదా. మన ఇంటి ద్వారముల మీద మనము దేవుని వాక్యాన్ని ఉంచుకుంటాం, మన ఇంటి గోడల మీద దేవుని వాక్యాన్ని ఉంచుకుంటాం, మనము ప్రయాణించే వాహనాల మీద దేవుని వాక్యాన్ని ఉంచుకుంటాం. పై పైన వాక్యాన్ని ఉంచుకోవడానికి మనం ఇష్టపడుతున్నాము. అయితే దేవుడు మన హృదయ అంతరంగములో ఆయన వాక్యాన్ని ఉంచాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనము పైన దేవుని వాక్యాన్ని ఉంచుకోకూడదని కాదు, దేవుడు స్వయముగా ఇజ్రాయేలీయులతో అన్నాడు ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయంలో, మీరు మీ ఇంటి ద్వారముల మీద నా వాక్యాలు ఉంచుకోవాలి, మీ కనుల ఎదుట దేవుని వాక్యము ఉంచబడాలి, మనము ప్రయాణం చేస్తున్నటువంటి వాహనాల మీద దేవుని వాక్యాన్ని రాయించుకోవడం మంచిదే, మన ఇంటి గోడల మీద దేవుని వాక్యాన్ని తగిలించుకోవడం మంచిదే. అయితే దేవుడు వాటిని ఎప్పుడు చెయ్యమంటున్నాడంటే చూడండి, ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయము 18వ వచనములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను, అవి మీ కన్నుల నడుమ భాషికములుగా ఉండవలెను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్లుగా మన ఇంటి ద్వారముల మీద దేవుని వాక్యాన్ని ఉంచుకునటం మంచిదే. అయితే ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ, మీరు నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని. మొదట మీరు ఏమి చేయాలంటే నా మాటలను మీ హృదయాలలో మీ మనస్సులలో ఉంచుకోవాలి, అటు తర్వాత బయట ఉంచుకోనండి. ఎందుకంటే బయట ఉంచుకొనుటలో ఉండే ప్రయోజనము కంటే లోపల దేవుని వాక్యాన్ని ఉంచుకునే దానికి ఎక్కువ ప్రయోజనం ఉంది. దేవుని వాక్యము మన హృదయములో ఉంటే మనము పాపము చేయకుండా ఉంటాం. హల్లెలూయా. 119వ కీర్తనలో కీర్తనకారుడు అదే అంటూ ఉన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. హల్లెలూయా. మన హృదయ అంతరంగములో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి, దేవుడు అదే కోరుతూ ఉన్నాడు. 51వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నీవు బలిని కోరేటువంటి వాడవు కాదు కానీ అంతరంగములో సత్యమును కోరుతూ ఉన్నావు. హల్లెలూయా. ఆ వాక్యమే సత్యమై ఉంది. ఆయన మన అర్పణలను కోరేటువంటి దేవుడు కాదు. కానీ ఫలములు ఆయన మన నుండి ఎదురు చూడడము లేదు. మంచి ఫలములు ఫలించేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మన అంతరంగములో సత్యాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎంతమంది విశ్వాసులు వారి హృదయాలలో దేవుని వాక్యమును ఉంచుకున్నారు? ఎంతమంది విశ్వాసులు దేవుడు వారి హృదయాన్ని త్రవ్వి అక్కడ ఎరువు వేసే అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు? ఆయన కోరుతూ ఉన్నటువంటిది అదే. కాబట్టి మన జీవితాలలో మనము పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవ జీవితం, నిజమైన క్రైస్తవ జీవితం, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోగలిగినటువంటి ఆత్మీయ జీవితం, దేవుడు అప్రూవ్ చేసేటువంటి విశ్వాస జీవితం అన్నటువంటిది యేసు ప్రభువుల వారి బోధలో ఉంది. ఒకవేళ మనము దేవుని వాక్యాన్ని మన హృదయ అంతరంగములో ఉంచుకొనకపోతే మనము ఫలించలేని స్థితి, కాబట్టి నరకబడి అగ్నిలో పారవేయబడేటువంటి పరిస్థితి ఉంది. అంజూరపు చెట్టే క్రైస్తవులే, ద్రాక్ష తోటలో నాటబడినటువంటి చెట్టే, సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులే,
అయితే ఆయన వాక్యం ఎవరి హృదయాలలో అయితే ఉండదో వారి జీవితాలు ఫలించలేవు. ఫలించినటువంటి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడుతుంది. ప్రియ సంఘమా, మన హృదయ అంతరంగములో వాక్యాన్ని ఉంచుకోవాలి. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు మూడవదిగా నీవు దేవునికి అవకాశం ఇవ్వమని, దేవునికి సమయాన్ని ఇవ్వమని కోరుతూ ఉన్నాడు. యేసు ప్రభువుల వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారో తెలుసా? చూడండి, దేవుని వాక్యం సెలవిస్తోంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8:10 ఆ దినములైన తర్వాత ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచదును, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. యేసు ప్రభువుని గురించి ప్రవచనాత్మకముగా చెప్పబడుతున్నటువంటి మాటలు, నేను నా ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపిస్తాను, దానికి ముఖ్య ఉద్దేశము ఏంటిదంటే ఆయన వచ్చి మీ హృదయముల మీద దేవుని యొక్క ధర్మ విధులను రాస్తాడు. హల్లెలూయా. ఆ తోటమాలి ఎందుకు అక్కడ ఉన్నాడంటే ఆ యొక్క అంజూరపు చెట్టు చుట్టూ త్రోవబడి అక్కడ ఎరువు వేయబడుటకు. యేసు ఎందుకు పంపబడ్డాడో తెలుసా? నిన్ను నన్ను రక్షించుటకు మాత్రమే కాదు. అవును, యేసునందు విశ్వాసం ఉంచిన వారు రక్షింపబడుతారు. అయితే రక్షింపబడినటువంటి నీవు రక్షణార్థమైనటువంటి ఫలము ఫలించకపోతే వ్యర్థము. కాబట్టి నిన్ను రక్షణ విషయంలో ఎదిగింపజేసి ఫలింపచేయుటకు ఆయన తోట మాలిగా ఉంటూ పరలోకమందున్నటువంటి తోట యజమానునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నీ హృదయము మీద ఆయన వాక్యమును రాయుటకు యేసు పంపబడ్డాడు. ఎవరి హృదయాలలో అయితే దేవుని వాక్యము రాయబడుతుందో, ఎవరి హృదయాలలో అయితే దేవుని వాక్యము ఉంచబడి ఉంటుందో, ఏ అంజూరపు చెట్టు చుట్టూ అయితే త్రోవబడి ఆ యొక్క ఎరువు వేయబడుతుందో, వారు దేవుని ప్రజలై ఉంటారు, వారికి ఆయన దేవుడై ఉంటాడు. హల్లెలూయా. నీవు దేవుణ్ణి దేవుడు అంటే సరిపోదు, యేసు ప్రభువుని దేవుడు అంటే సరిపోదు. దేవుడు కూడా వీరు నా ప్రజలు అని గుర్తించాలి. హల్లెలూయా. కాబట్టి మనం దేవునికి అవకాశం ఇద్దాం. ఆయన మనకు అవకాశాలు ఇచ్చాడు, ఆయన మనకు సమయాన్ని ఇచ్చాడు, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ఆయన మనకు, ఎంతో సమయం ఇచ్చాడు ఆయన మనకు. అయితే మన జీవితాల్లో గుర్తిద్దాం, మనంతట మనము ఫలించలేము. దేవునితో వ్యక్తిగతమైన సహవాసం లేకుండా, దేవునితో వ్యక్తిగతంగా సమయాన్ని గడపకుండా మన ఆత్మీయ జీవితంలో ఫలించలేము. కాబట్టి ఇప్పుడు మన తోటమాలి అయిన యేసుకు అవకాశం ఇద్దాం, మన హృదయాలు తెరుద్దాం. ప్రభువా, నా హృదయాన్ని త్రోవు నాయన, నా హృదయ అంతరంగంలో ఉన్నటువంటి కల్మషము, ప్రతి విధమైనటువంటి పాపము దుర్నీతిని నీ వాక్యము చేత కడిగి పవిత్రపరిచేయి. నా హృదయ అంతరంగములో నీ పరిశుద్ధ వాక్యమును నీవు రాయి అని మనము ఆయనకు అవకాశం ఇచ్చి ఆ వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకోగలిగితే ఆ వాక్యము మనలను 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపజేస్తుంది. అట్టి కృపను దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. అనేక సార్లు మా విశ్వాస జీవితంలో నాయన ద్రాక్ష తోటలో నాటబడ్డాను కదా అని ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేశాను. క్రైస్తవ కుటుంబంలో జన్మించాను కదా అని, లేకపోతే క్రైస్తవ పేరు పెట్టుకున్నాను కదా అని, లేకపోతే పైకి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాను కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతానని నేను మీతో వ్యక్తిగతముగా సమయాన్ని గడపకుండా గడిపాను. నన్ను క్షమించండి. ఎన్నో అవకాశాలు ఇచ్చారు ప్రభువా నా జీవితంలో, ఎంతో సమయాన్ని ఇచ్చారు, అనేక మంది దాసులను పంపించారు, అనేక సార్లు మీ వాక్యము చేత హెచ్చరించారు ఆత్మీయ జీవితంలో ఫలించాలని, అయితే నిర్లక్ష్యం చేశా.
నా జీవితంలో నా అంతటా నేనే ఫలించాలని ప్రయత్నం చేశాను ఆయన. అయితే ఇప్పుడు ఆ తోటమాలి అయినటువంటి యేసుకు అవకాశం ఇస్తాను. యేసయ్యా, నా హృదయాన్ని త్రవ్వి అక్కడ మీరు ఎరువు వేయండి. నా హృదయములో మీ వాక్యమును ఉంచండి ప్రభువా. మీ వాక్యము నా హృదయ అంతరంగంలో ఉంచబడాలి. నా హృదయ అంతరంగములో ఉన్నటువంటి సమస్త కల్మషము, సమస్తమైనటువంటి దుష్టత్వము, సమస్తమైనటువంటి పాపము, దుర్నీతి తొలగించబడాలి నాయన. మీ వాక్యమును నా హృదయము మీద రాయండి ప్రభువా. మీ ధర్మ విధులను, మీ న్యాయ విధులను, మీ వాక్కును నా హృదయము మీద రాయుటకే మీరు క్రీస్తును పంపించారు. మా హృదయాల మీద మీ వాక్కును రాసుకొనుటకు కృప చూపించండి. మీ జీవితంలో ఫలించి నరికి వేయబడకుండా, అగ్నిగుండములో పడద్రోయబడకుండా నాయన ఫలించి పరలోకమందున్నటువంటి మీ దగ్గరికి చేరేటువంటి కృపను నాకు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.